ఏ స్థలములో అయితే దావీదుకు యెహోవా ప్రత్యక్షమయ్యాడో, ఏ స్థలములో అయితే ఆ రోజు దేవదూత ఆగిపోయిందో, ఏ స్థలములో అయితే సొలొమోను దేవుని యొక్క ఆలయమును నిర్మించాడో, ఇప్పుడు ఆ స్థలములో ఆ ఆలయము లేదు. ఏముందో తెలుసా? ముస్లిమ్స్ యొక్క మసీదు ఆ స్థలములో కట్టబడింది. బంగారమునిచ్చి ఆ స్థలాన్ని దావీదు కొన్నాడు. బంగారముతో సొలొమోను ఆ మందిరాన్ని నిర్మించాడు. కానీ ఆ మందిరము నిర్మూలం చేయబడింది. కారణం ఏంటంటే ఇజ్రాయేలీయులు దేవుని మాటకు విధేయత చూపలేదు. ఇదిగో మీరు చూస్తున్నటువంటి సొలొమోను నిర్మించినటువంటి దేవాలయము కాదు. ఈ రాళ్లను మీరు చూస్తూ ఉన్నారు, ఈ కట్టడములను మీరు చూస్తూ ఉన్నారు, ఎంత చక్కగా ఎంత గొప్పగా ఈ యొక్క దేవాలయం నిర్మించబడిందని. అయితే ఒక రోజు వస్తుంది, మీరు చూస్తున్నటువంటి ఈ యొక్క దేవాలయము పడద్రోయబడుతుంది. అయితే పడద్రోయబడలేనటువంటి దేవాలయం ఒకటి ఉంది. ఆ దేవాలయమును వారు పడగొట్టాలని, నిర్మూలన చేయాలని, కూలద్రోయాలని ప్రయత్నం చేశారు. కానీ ఆ దేవాలయమును వారు కూల్చలేకపోయారు. 3 రోజులలో ఆ దేవాలయము తిరిగి లేచింది. హల్లెలూయా! ఇప్పుడు ఆ దేవాలయము నీలోనికి వచ్చి నివసించాలని కోరుకుంటూ ఉన్నది. ఎందుకు యేసు ప్రభువులు వారు ఈ యొక్క భూమి మీదకి ఒక దేవాలయముగా వచ్చారు అంటే, నిన్నే ఒక దేవాలయముగా చేయడానికి. హల్లెలూయా! మన యొక్క ధ్యానాంశము ఏమిటంటే, నీ ఆలయము లయమా దేవాలయమా? అంటే నీ ఆలయము లయమైపోయిందా, లేకపోతే దేవుని ఆలయమై ఉన్నదా? దినవృత్తాంతముల 1 గ్రంథం 21వ అధ్యాయం 1వ వచనములో మనము చూసినట్లయితే, సాతాను ఇజ్రాయేలీయులకు విరోధముగా లేచి ఇజ్రాయేలీయులను లెక్కించుటకు దావీదును ప్రేరేపించినట్లుగా దేవుని వాక్యం తెలియజేస్తోంది. కాబట్టి దావీదు యోవాబును పిలిపించాడు. అసలు ఇజ్రాయేలీయులు ఎంతమంది ఉన్నారో బెర్షెబా నుండి దాను వరకు లెక్కించమని చెప్పాడు. యోవాబు చెప్పాడు, అది దేవుని దృష్టికి అంగీకారమైనటువంటిది కాదు. అయితే యోవాబు మాట చెల్లక దావీదు చెప్పినదే జరిగింది. ఇజ్రాయేలీయులను లెక్కించారు. సాతాను యొక్క ప్రేరేపణను బట్టి దావీదు ఇజ్రాయేలీయులను లెక్కించుట వలన దేవుడు ఇజ్రాయేలీయులను బాధ పెట్టాడని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. ఎప్పుడైతే ఇజ్రాయేలీయులను దేవుడు బాధ పెట్టడం దావీదు చూచాడో, అప్పుడు దావీదు యెహోవాకు మొరపెట్టాడు. అప్పుడు దేవుని యొక్క వాక్కు దర్శకుడైనటువంటి గాతు దగ్గరికి వచ్చింది. ఏమనంటే, ఇదిగో దావీదు యొద్దకు వెళ్ళి ఈ 3 విషయములను తెలియజేసి ఏదో ఒక విషయమును దావీదును ఎన్నుకొనమని చెప్పాడు. ఏంటివా 3 విషయాలంటే, మొదటిది 3 సంవత్సరముల పాటు కరువు కలుగుట, 2వది 3 నెలల పాటు నీ యొక్క శత్రువులు కత్తితో నిన్ను తరుముతూ ఉంటే నీవు వారి ఎదుట నిలువలేక నశించుట, 3వది 3 దినముల పాటు యెహోవా తెగులును ఇజ్రాయేలీయుల మధ్య పంపుట. ఏది కావాలో చూస్ చేసుకోమని చెప్పినప్పుడు దావీదు, దేవుడు బహు కనికరము కలిగినటువంటి వాడు, బహు కృప కలిగినటువంటి వాడు గనుక నేను మనుషుల చేతిలో పడకుండా దేవుని చేతిలో పడతానని 3వ దాన్ని కోరుకున్నాడు. 3 దినముల పాటు యెహోవా తెగులును పంపించాడు. దాదాపు 70,000 మంది ఇజ్రాయేలీయులు చనిపోయారు. అయితే దేవుడు యెరూషలేమును నాశనం చేయడానికి ఒక దూతను పంపాడు. ఆ దూత యెరూషలేమును నాశనము చేయబోతూ ఉండగా దేవుడు ఇక నీ చెయ్యిని ఆపమని చెప్పినప్పుడు ఆ దూత నిలిచిపోయినట్లుగా దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం.
ఆ దూత ఎక్కడ నిలిచిపోయింది అన్నటువంటి విషయాన్ని కూడా దేవుని వాక్యము చాలా స్పష్టముగా తెలియజేస్తూ ఉంది. దినవృత్తాంతముల మొదటి గ్రంథం 21:15 మనము చూచినట్లయితే, యెబూసీయుడైనటువంటి ఒర్నాను కళ్ళము యొద్ద ఆ దూత ఆగినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ఈ యొక్క ఒర్నాను కళ్ళమునకు మూడు ప్రత్యేకతలున్నాయి. అందులో మొదటిది ఏమిటంటే, దేవుడు యెరూషలేమును నాశనము చేయడానికి తన దూతను పంపినప్పుడు దేవుడే ఆ యొక్క స్థితిని చూచి సంతాపము నొంది ఆ దూతను ఆపమని చెప్పినప్పుడు ఆ దూత నిలబడినటువంటి స్థలమే ఈ యొక్క ఒర్నాను కళ్ళము. రెండవదిగా ఈ యొక్క ఒర్నాను కళ్ళమునకు ఉన్నటువంటి ప్రత్యేకత ఏమి అని మనము చూచినట్లయితే, అదే 18:18 మనము చూస్తాము, దేవుడు గాతును దావీదు యొద్దకు పంపించి ఏ దేవదూత అయితే ఎక్కడైతే ఏ ఒర్నాను కళ్ళము యొద్దైతే నిలిచిందో అక్కడికి నీవు రావాలి, వచ్చి అక్కడ యెహోవాకు నీవు బలిపీఠము కట్టాలని చెప్పడం విశేషం. దావీదు ఆ యొక్క ఒర్నాను కళ్ళము దగ్గరికి వచ్చాడు, బలిపీఠమును కట్టాడు. అగ్ని ఆకాశము నుండి వచ్చి దావీదు అర్పించినటువంటి ఆ యొక్క దహన బలిని కాల్చివేసి దేవుడు దావీదుకు ప్రత్యక్షమైనట్లుగా అక్కడ మనం చూడగలుగుతాం. మూడవదిగా ఈ యొక్క ఒర్నాను కళ్ళమునకు ఉన్నటువంటి ప్రత్యేకత ఏమిటంటే, దినవృత్తాంతములు 2:3 చూచినట్లయితే, ఈ యొక్క ఒర్నాను కళ్ళములోనే అనగా దావీదుకు దేవుడు ఎక్కడైతే ప్రత్యక్షమయ్యాడో ఆ యొక్క స్థలములోనే సొలొమోను దేవునికి ఆలయమును కట్టినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మూడు ప్రత్యేకమైనటువంటి సన్నివేశాలు ఈ యొక్క ఒర్నాను కళ్ళములో జరిగాయి. అసలు ఈ యొక్క ఒర్నాను ఎవరు అని మనము చూచినట్లయితే, బైబిల్ గ్రంథంలో ఈ యొక్క ఒర్నాను గురించి ప్రస్తావించినటువంటి ప్రతి సందర్భంలో కూడా ఆయన ఏ జనమునకు చెందినటువంటి వాడో కూడా ప్రస్తావించబడింది. ఎవరు ఈ యొక్క ఒర్నానంటే, యెబూసీయులకు చెందినటువంటి వాడు. అసలు ఎవరు ఈ యొక్క యెబూసీయులు అని మనము చూచినట్లయితే, ద్వితీయోపదేశ కాండము 7:1 దేవుడు చాలా స్పష్టముగా ఇజ్రాయేలీయులతో అంటూ ఉన్నాడు, మీరు స్వాధీన పరచుకొనబోవు దేశములోనికి మీరు వెళ్ళినటువంటి తర్వాత మీకంటే లెక్కకును మీకంటే బలములోను ఎక్కువగా ఉన్నటువంటి ఈ యొక్క 7 జనములను మీలో నుండి వెళ్ళగొట్టాలి. ఆ వెళ్ళగొట్టవలసినటువంటి 7 జనములలో ఒక జనమే ఈ యొక్క యెబూసీయులు. ఈ యొక్క యెబూసీయులను ఇజ్రాయేలీయులు వెళ్ళగొట్టలేకపోయారు. దేవుడు వెళ్ళగొట్టమన్నాడు. యెహోషువ గ్రంథం 15:63 మనము చూచినట్లయితే, యూదా వంశస్థులు ఈ యొక్క యెబూసీయులను తోలలేకపోయినారు గనుక, వెళ్ళగొట్టలేకపోయారు గనుక వారు వీరు నేటికి కలిసి నివసిస్తున్నారని దేవుని వాక్యం అక్కడ తెలియజేస్తోంది. ఇక్కడ మనము నేర్చుకోవలసినటువంటి ముఖ్యమైనటువంటి ఆత్మీయ పాఠం ఏమిటంటే, దేవుడు ఎవరినైతే దేనినైతే నీలో నుండి వెళ్ళగొట్టమని చెప్తూ ఉన్నాడో, ఒకవేళ వాటిని దానిని నీలో నుండి నీవు వెళ్ళగొట్టకపోయినట్లయితే నీ జీవితంలో చాలా నష్టపోతావు. గడిచిన వారం మనం చూసాం ఆ యొక్క వెళ్ళగొట్టవలసినటువంటి 7 జనములను మన ఆత్మీయ జీవితాలలో వెళ్ళగొట్టవలసినటువంటి 7 దయ్యములతో మనము పోల్చి దేవుని వాక్యాన్ని ధ్యానించాం. మనకు గృఢితనాన్ని కలుగజేసే దయ్యమును మనలో నుండి వెళ్ళగొట్టాలి. మనకు మూగతనాన్ని కలుగజేసేటువంటి దయ్యమును మనలో నుండి వెళ్ళగొట్టాలి.
మనకు చెవిడితనాన్ని కలగజేసేటువంటి దయ్యమును మనలో నుండి వెళ్ళగొట్టాలి. మనల్ని అపవిత్రపరిచేటువంటి దయ్యమును మనలో నుండి వెళ్ళగొట్టాలి. మనల్ని బాధపరిచేటువంటి దయ్యమును మనలో నుండి వెళ్ళగొట్టాలి. మనలను బలహీనపరిచేటువంటి దయ్యమును మనలో నుండి వెళ్ళగొట్టాలి. నిన్ను నీవు గాయపరుచుకునేటట్లు చేసేటువంటి దయ్యమును నీలో నుండి వెళ్ళగొట్టాలి. ఎందుకు దేవుడు ఆ 7 జనములను వెళ్ళగొట్టమంటున్నాడంటే, ఎందుకు మన ఆత్మీయ జీవితంలో ఈ యొక్క 7 విధములైనటువంటి దయ్యములను మనలో నుండి వెళ్ళగొట్టాలి అంటే, ఆ జనములు ఇజ్రాయేలీయులతో కలిసి జీవించినప్పుడు ఏం జరిగిందంటే, ఏ స్థలములో అయితే దేవుడు దావీదుకు తన్ను తాను ప్రత్యక్షపరుచుకోవాలనుకున్నాడు, ఏ స్థలములో అయితే దేవుడు ఇజ్రాయేలీయులతో కలిసి నివసించాలని కోరుకున్నాడో, ఆ స్థలమునే శత్రువులు దోచుకున్నారు. నీలో దేవుడు దేన్నైతే కోరుతూ ఉన్నాడో, ఒకవేళ నీలో నుండి వెళ్ళగొట్టవలసినటువంటి ఆ దురాత్మలను దయ్యములను నీవు వెళ్ళగొట్టలేకపోయినట్లయితే, అదే స్థలాన్ని, అదే దీవెనను, అదే విషయాన్ని అపవాది ఆక్రమిస్తాడు, దోచుకుంటాడు. దేవుడు ఆగిపోమన్నప్పుడు ఆ దేవదూత ఎక్కడ ఆగిందంటే, దావీదు పురములో ఆ దూత ఆగలే. దావీదు నివాసం ఉంటున్నటువంటి స్థలములో ఆగలేదు. ఎక్కడ ఆగిందంటే, యెబూసీయుడైనటువంటి ఒర్నాను కళ్ళము దగ్గర ఆగిపోయింది. దావీదు ఎక్కడైతే ప్రభువా తప్పు చేసింది నేను అని మొరపెట్టాడో, ప్రార్థన చేశాడో, రోదించాడో, ఆ స్థలములో దేవుడు దావీదుకు బలిపీఠమును కట్టమని చెప్పలేదు. ఆ స్థలములో దేవుడు దావీదు నాకు ప్రత్యక్షం కాలేదు. ఎందుకంటే దేవుడు నీకు ఇచ్చినటువంటి ఆ దీవెన ఆశీర్వాదంలో ఒక దానిని కేవలం ఎక్స్క్లూజివ్గా దేవుడు వాడుకొనుటకు నీకు ఇచ్చాడు. ఆ యొక్క కళ్ళము ఒకప్పుడు దేవుడు ఇజ్రాయేలీయులకే ఇచ్చాడు, యూదా వంశస్థులకే ఇచ్చాడు. కానీ ఈ యొక్క యూదా వంశస్థులు దేవుని మాటకు అధేత చూపక పోవటం వలన ఆ యొక్క యెబూసీయులు ఇజ్రాయేలీయులతో కలిసి బ్రతుకుట ద్వారా దేవుడు వారికి ఇచ్చినటువంటి ఈ యొక్క కళ్ళము, ఈ యొక్క స్థలము ఇప్పుడు వారి వశమైపోయింది. అయితే దేవుడు ఆ స్థలాన్ని కోరుకుంటూ ఉన్నాడు. అదే స్థలాన్ని అపవాది ఆక్రమించాడు, దోచుకున్నాడు. మన ఆత్మీయ జీవితంలో కూడా ఇది వాస్తవం. దేవుడు నిన్ను దీవించాడు, ఆశీర్వదించాడు, దేవుడు నిన్ను బ్రతికించాడు, దేవుడు నిన్ను నడిపిస్తూ ఉన్నాడు, దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. అయితే ఒకవేళ నీవు దేవునికి సంపూర్ణముగా విధేయత చూపకపోయినట్లయితే, అపవాది నీలో ఏమి దోచుకుంటాడో తెలుసా? నీలో ఏమి ఆక్రమించుకుంటాడో తెలుసా? దేవుడు దేన్నైతే నీలో కోరుతూ ఉన్నాడో దాన్నే అపవాది దోచుకుంటాడు, ఆక్రమించుకుంటాడు. ఎందుకు ఇజ్రాయేలీయులు అది దేవుడు కోరుతున్నటువంటి స్థలమని గుర్తించలేకపోయారంటే, ఇజ్రాయేలీయులు కేవలము ఇహ సంబంధమైనటువంటి వాటి మీదనే వారి దృష్టిని పెట్టారు. ఆత్మ సంబంధమైనటువంటి వాటిని వారు పట్టించుకొనలేకపోయారు. దేవుడు ఎందుకు ఇజ్రాయేలీయులకు, యూదావారికి ఆ యొక్క స్థలాన్ని ఇచ్చాడంటే, ఎందుకు వారిని వెళ్ళగొట్టమని చెప్పాడంటే, దేవునికి ఒక ఆత్మ సంబంధమైనటువంటి ఉద్దేశం ఉన్నది. కేవలం భౌతికంగా నీవు అభివృద్ధి చెందడమే దేవుని యొక్క చిత్తం కాదు. దేవుడు నిన్ను అభివృద్ధి పరుస్తూ ఉన్నాడంటే, దీవిస్తూ ఉన్నాడంటే, ఆశీర్వదిస్తూ ఉన్నాడంటే, దాని వెనకాల ఆత్మ సంబంధమైనటువంటి ఒక ఉద్దేశం ఉన్నది. హల్లెలూయా. చాలామంది కేవలము ఇహ సంబంధమైనటువంటి వాటినే ఆధారం చేసుకొని దేవుణ్ణి వెంబడిస్తూ ఉంటారు. ఇజ్రాయేలీయులు ఆ రోజు ఆ పొరపాటు చేశారు. దేవుడు ఎందుకు ఆ యొక్క ప్రాంతాన్ని ఇచ్చాడు, ఆ స్థలాన్ని ఇచ్చాడో ఆత్మ సంబంధంగా వారు ఎరగలేకపోయారు. ఈరోజు చాలామంది విశ్వాసులు కూడా అలాంటి పరిస్థితిలో ఉన్నారు. అసలు దేవునికి నీ పట్ల ఆత్మ సంబంధమైనటువంటి ప్రణాళిక ఉన్నదని, ఉద్దేశం ఉన్నదని, ఆలోచన ఉన్నదని నీకు తెలుసా? చాలామందికి తెలియదు.
నీ ఆర్థిక విషయాలలో, ఆరోగ్య విషయాలలో, ఆహార విషయాలలో, అభివృద్ధి విషయాలలో మాత్రమే కాదు దేవుని యొక్క ప్రణాళిక నీ పట్ల. అది కేవలం ఒక పార్ట్ మాత్రమే, అంతకు మించి అంతకంటే గొప్ప అది దేవునికి ఒక ప్రణాళిక, ఒక ఉద్దేశం నీ పైన ఉన్నది. దాన్ని అర్థం చేసుకొనక కేవలం వీటిపైనే నీ దృష్టిని పెడితే నీవు తప్పకుండా నీ జీవితంలో రాజీ పడిపోతావు. ఆ రోజు యూదావంశస్థులు రాజీ పడ్డారు, ఇజ్రాయేలీయులు రాజీ పడ్డారు, ఆ యొక్క యెబూసీయులను తమతో నివసించే విధంగా రాజీ పడ్డారు. వారు నివసించారు, నివసించుటతో వారు దేన్ని ఆక్రమించుకున్నారు, దేన్ని దోచుకున్నారంటే దేవుడు దేన్నైతే కోరుతూ ఉన్నాడో దాన్నే. నీవు లోకంతో రాజీ పడినటువంటి ప్రతిసారి, దేవుని వాక్యానికి అవిధేయత చూపినటువంటి ప్రతిసారి, దేవుడు నీలో కోరుకుంటున్నటువంటి దానిని అపవాది ఆక్రమించుకోవడానికి, దోచుకోవడానికి నీవు అవకాశాన్ని ఇస్తూ ఉన్నావని మరచిపోవద్దు. దావీదు వచ్చాడు, బలిపీఠాన్ని కట్టాడు, దేవుడు ప్రత్యక్షమయ్యాడు. అప్పుడు దావీదుకి అర్థమైంది, ఈ స్థలములోనే దేవునికి నేను మందిరాన్ని కట్టాలి, ఎందుకంటే దేవుడు ఇక్కడ ప్రత్యక్షమయ్యాడు. నేను ప్రార్థన చేసిన దగ్గర దేవుడు ప్రత్యక్షం కాలేదు, నేను సింహాసనం మీద ఆసీనుడై ఉన్నటువంటి ఆ స్థలములో దేవుడు నాకు ప్రత్యక్షం అవ్వలేదు. దేవుడు ఇక్కడికి రమ్మన్నాడు, ఇక్కడికి వచ్చినప్పుడు దేవుడు ప్రత్యక్షమయ్యాడు. కాబట్టి దేవుని మందిరాన్ని ఇక్కడే కట్టాలనుకున్నాడు. కాబట్టి అక్కడ దావీదు ఆ యొక్క వర్ణానుకు 600 తులముల బంగారమునిచ్చి ఆ యొక్క స్థలాన్ని కొన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దాని తర్వాత సొలొమోను దినవృత్తాంతముల 2వ గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనంలో అదే స్థలములో దేవునికి మందిరాన్ని కట్టినట్లుగా మనం చూస్తాం. గమనించండి, దావీదు బంగారమును ఇచ్చే ఆ స్థలాన్ని కొన్నాడు. సొలొమోను ఎంతో బంగారమును పెట్టే ఆ యొక్క ఆలయాన్ని కట్టాడు. కానీ సొలొమోను కట్టినటువంటి ఆ అద్భుతమైనటువంటి ఆలయం నేడు లేదు. ఏ స్థలములో అయితే దావీదుకు యెహోవా ప్రత్యక్షమయ్యాడో, ఏ స్థలములో అయితే ఆ రోజు దేవదూత ఆగిపోయిందో, ఏ స్థలములో అయితే సొలొమోను దేవుని యొక్క ఆలయమును నిర్మించాడో, ఇప్పుడు ఆ స్థలములో ఆ ఆలయము లేదు. ఏముందో తెలుసా? ముస్లిమ్స్ యొక్క మసీదు ఆ స్థలములో కట్టబడింది. బంగారమునిచ్చి ఆ స్థలాన్ని దావీదు కొన్నాడు, బంగారముతో సొలొమోను ఆ మందిరాన్ని నిర్మించాడు. కానీ ఆ మందిరము నిర్మూలం చేయబడింది. కారణం ఏంటంటే ఇజ్రాయేలీయులు దేవుని మాటకు విధేయత చూపలేదు. అయితే ఇప్పుడు యేసునందు విశ్వాసం ఉంచినటువంటి మన జీవితాలలో క్రీస్తే దేవాలయముగా ఉన్నారు. అందుకే యేసు ప్రభులు వారు యోహాను సువార్త 2వ అధ్యాయం 19వ వచనములో అంటూ ఉన్నారు, ఈ దేవాలయమును పడగొట్టుడి, 3 దినములలో నేను దాన్ని మరలా కడుతానంటూ ఉన్నాడు. ఇదిగో మీరు చూస్తున్నటువంటి సొలొమోను నిర్మించినటువంటి దేవాలయము కాదు, ఈ రాళ్లను మీరు చూస్తూ ఉన్నారు, ఈ కట్టడములను మీరు చూస్తూ ఉన్నారు, ఎంత చక్కగా ఎంత గొప్పగా ఈ యొక్క దేవాలయం నిర్మించబడిందని. అయితే ఒక రోజు వస్తుంది, మీరు చూస్తున్నటువంటి ఈ యొక్క దేవాలయము పడద్రోయబడుతుంది. అయితే పడలేనటువంటి దేవాలయం ఒకటి ఉంది, ఆ దేవాలయమును వారు పడగొట్టాలని, నిర్మూలన చేయాలని, కూలద్రోయాలని ప్రయత్నం చేశారు. కానీ ఆ దేవాలయమును వారు కూల్చలేకపోయారు. 3 రోజులలో ఆ దేవాలయము తిరిగి లేచింది. హల్లెలూయా! ఇప్పుడు ఆ దేవాలయము నీలోనికి వచ్చి నివసించాలని కోరుకుంటూ ఉన్నది. ఎందుకు యేసు ప్రభువుల వారు ఈ యొక్క భూమి మీదకి ఒక దేవాలయముగా వచ్చారు అంటే, నిన్నే ఒక దేవాలయముగా చేయడానికి. హల్లెలూయా! ఎందుకంటే భౌతిక స్థలాన్ని దేవుడు ఎన్నుకున్నప్పుడు శత్రువు దాన్ని దోచుకున్నాడు.
భౌతిక స్థలాన్ని దావీదు బంగారిచ్చి కొన్నప్పుడు శత్రువు దాన్ని ఆక్రమించుకున్నాడు. భౌతిక బంగారుతో సొలొమోను మందిరాన్ని నిర్మించినప్పుడు అది నిర్మూలన చేయబడింది. అయితే ఇప్పుడు ఆత్మ సంబంధమైనటువంటి ఒక స్థలముగా దేవుడు నిన్ను చేశాడు. ఆయనే నీలో వచ్చి నివసించాలని, నిన్నే ఒక దేవాలయముగా చేయాలని దేవుడు నీకు ఈ జీవితాన్ని ఇచ్చాడు. ఏం చేస్తున్నావు నీ జీవితంతో? ఆ రోజు యూదా వంశస్థులు దేవుడు వారికి ఇచ్చినటువంటి ఆ యొక్క కళ్ళమును యొర్దాను వశము చేశారు, యెబూసీయులు ఆక్రమించుకున్నారు. ఈరోజు దేవుడు నీకు ఇచ్చినటువంటి జీవితాన్ని నీవు ఎవరి మయం చేస్తూ ఉన్నావు? ఎవరు నీ జీవితాన్ని వశపరుచుకున్నారు? నీ జీవితాన్ని పరిశీలన చేసుకో. నీ జీవితం, నీ స్థలము, దేవుడు నీకు ఇచ్చిన దీవెన, ఆశీర్వాదము, రక్షణ ఎవరి వశమైపోయింది? ఎవరుంటున్నారు నీ జీవితంలో? ఎవరుంటున్నారు నీ హృదయంలో? ఉన్నాడా దేవుడు? దేవుడు లేకపోతే నీ స్థలం, నీ ఆలయం నిర్మూలమైపోతుంది, కులద్రోయబడుతుంది, పడద్రోయబడుతుంది. ఉన్నాడా క్రీస్తు నీలో? క్రీస్తు నీలో జీవించాలి అంటే నీ ఆలయములో క్రీస్తు నివసించి నీవు దేవాలయముగా ఉండాలి అంటే మూడు విషయాలు మనం చేయాలని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ తెలియజేస్తుంది. అందులో మొదటి విషయం, మనము పరిశుద్ధంగా బ్రతకాలి. మనం పరిశుద్ధంగా బ్రతకాలి. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 3:16-17 వచనములలో దేవుని వాక్యము తెలియజేస్తూ ఉంది, మీరు దేవుని ఆలయమై ఉన్నారనియూ మీలో దేవుని ఆత్మ నివసించుచున్నాడనియూ మీరెరుగరా. ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు వాణ్ణి పాడు చేయును. దేవుని ఆలయము పరిశుద్ధమై ఉన్నది, ఆ ఆలయము మీరై ఉన్నారు. మీరు దేవుని ఆలయమై ఉన్నారని మీరెరుగరా. దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడని మీరెరుగరా. అసలు ఎందుకు దేవుడు తన కుమారుడైనటువంటి క్రీస్తును ఒక దేవాలయంగా పంపాడంటే, మరలా ఎవరు నిర్మూలము చేయజాలని దేవాలయంగా ఎందుకు దేవుడు క్రీస్తును నిలబెట్టాడంటే, నీలో ఆయన నివసించి ఆయన యందు విశ్వాసం ఉంచినటువంటి ప్రతి ఒక్కరిని ఆయన ఒక దేవాలయముగా చేయడానికే. ఇక ఏ శత్రువు కూడా ఆ దేవాలయమును నిర్మూలము చేయకుండా ఉండే విధముగా దేవుడు కట్టాలని ఆయన నిన్ను రక్షించాడు. ఆ దేవుని ఆలయం పరిశుద్ధమై ఉన్నది. ఒకవేళ నీవు అపరిశుద్ధంగా బ్రతుకుతూ ఉంటే, యేసు ప్రభువుని నమ్ముకొని కూడా యేసు ప్రభువు ఆ ఆలయములో ఉండలేడు. ఆ రోజు ఆ యొక్క స్థలము ఎందుకు అన్యుల వశమైపోయిందంటే, యెబూసీయులు ఎందుకు ఆక్రమించుకొనగలిగారంటే, వారు దేవునికి అవిధేయత చూపారు, పరిశుద్ధంగా జీవించలేకపోయారు. క్రీస్తు పడద్రోయడానికి నిన్ను నిర్మించలేదు. హల్లెలూయా. ఆయన వచ్చే వరకు శాశ్వతంగా నీవు ఉండాలని దేవుడు నిన్ను నిర్మించాడు, నిన్ను ఎన్నుకున్నాడు, నీ స్థలాన్ని కోరుకున్నాడు, నీ జీవితాన్ని ఆయన ఏర్పరచుకున్నాడు. జీవిస్తున్నావా పరిశుద్ధంగా? ఆ ఆలయం మీరై ఉన్నారని పౌలు తెలియజేస్తూ ఉన్నాడు. ముందే ఆ పరిశుద్ధ జీవితం మనలో, యేసు ప్రభువును నమ్ముకున్నామే, బైబిల్ చదువుతున్నామే, ప్రార్థన చేస్తున్నామే, మందిరానికి వస్తున్నామే, ఎక్కడ నీలో పరిశుద్ధత? అపవిత్రమైన మాటలు, అపవిత్రమైన తలంపులు, దురాలోచనలు, దుష్టక్రియలు, దేవునికి వ్యతిరేకమైనటువంటి తీర్మానాలు ఇంకా నీ జీవితంలో? అందుకు కాదే క్రీస్తు నిన్ను నిర్మించింది. కనుక మన జీవితాలను ప్రతిరోజు దేవుని వాక్యపు వెలుగులో పరిశుద్ధపరచుకోవాలి. అందుకే ఈ వాక్యాన్ని చదవాలి, ఈ వాక్యాన్ని ధ్యానించాలి, ఈ వాక్యాన్ని మనలో పెట్టుకోవాలి. ఈ వాక్యము
మనల్ని పవిత్రపరుస్తుంది, పరిశుద్ధపరుస్తుంది. రెండవదిగా మనం చూసినట్లయితే, నీ యొక్క ఆలయములో దేవుడు ఉండాలి అంటే నీవు దేవుణ్ణి మహిమపరచాలి. అపొస్తలుడైన పౌలు కొరింథీయులకే రాస్తూ మొదటి పత్రికలోనే 6:19-20 ఆయన అంటూ ఉన్నాడు, మీ దేహములు దేవుని వలన మీకు అనుగ్రహింపబడి ఉన్నవని మీరు ఎరుగరా. మీరు మీ సొత్తు కారు విలువ పెట్టి కొనబడినటువంటి వారు, పరిశుద్ధాత్మకు మీరు ఆలయమై ఉన్నారని మీరు ఎరుగరా. అసలు ఎందుకు దేవుడు నిన్ని ఒక మానవునిగా సృష్టించి ఈ యొక్క భూమి మీదకి తీసుకుని వచ్చాడో తెలుసా? ఏదో నీకు బాగలేనప్పుడు నిన్ను స్వస్థపరిచి, నీకు ఇబ్బంది ఉంటే ఆ ఇబ్బందిలో సహాయం చేసి, ఆపద వస్తే ఆపద నుండి తప్పించి, ఇంకేదో కేవలము ఇహ సంబంధమైనటువంటి మేలులు చేయడానికి మాత్రమే కాదు, దేర్ ఈస్ మచ్ మోర్ గ్రేటర్ పర్పస్. అంతకంటే మించి ఎంతో గొప్ప దేవుని ప్రణాళిక ఉన్నది. నీ దేహముతో నీవు దేవుణ్ణి మహిమపరచాలి. నీ డబ్బుతో కాదు, నీ ఉద్యోగంతో కాదు, ఇహ సంబంధమైనటువంటి నీ ఆస్తి పాస్తులతో కాదు, నీ అభివృద్ధితో కాదు, నీవు ఎంత ఖరీదైనటువంటి ఆహారాన్ని తింటున్నావో దాన్ని బట్టి కాదు, నీ ఆర్థికమైనటువంటి స్తోమతతో కాదు, నీవు దేవుణ్ణి మహిమపరచాల్సింది. యు హ్యావ్ టు గ్లోరిఫై గాడ్ విత్ యువర్ బాడీ. నీ దేహముతో దేవుణ్ణి మహిమపరచాలని దేవుడు కోరుతున్నాడు. ఏం చేస్తున్నావు నీ దేహంతో? ఎప్పుడు ఇహ సంబంధమైనటువంటి విషయాల గురించే నీవు ఆలోచన చేస్తూ ఉంటే నీ దేహముతో దేవుణ్ణి మహిమపరచలేవు. క్రీస్తుని ఆలయములో ఉండి నీవు దేవాలయముగా ఉండాలి అనుకుంటే, ఎప్పటికీ నిర్మూలము చేయబడినటువంటి దేవాలయముగా నీవు కట్టబడాలంటే, డబ్బుతోనో బంగారుతోనో కట్టబడేటువంటి మందిరముగా కాకుండా ఆత్మీయతతో కట్టబడేటువంటి దేవుని ఆలయముగా నీవు నిర్మించబడాలి అనుకుంటే, నీ దేహముతో నీవు దేవుణ్ణి మహిమపరచాలి. మూడవదిగా మనము చూసినట్లయితే, మనము ప్రత్యేకమైనటువంటి వారిగా జీవించాలి. అపొస్తలుడైన పౌలు కొరింథీయులకి రాస్తూ అయితే 2:14-16 మనము చూసినట్లయితే ఆయన అంటూ ఉన్నాడు, మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండొద్దు. ఓ కొరింథీయులారా, మీరు దేవుని ఆలయమై ఉన్నారని విన్నారు, పరిశుద్ధాత్మకు మీరు నివాస స్థలమై ఉన్నారని మీకు చెప్పబడింది. అయితే మీరు ఒకవేళ అవిశ్వాసులతో జోడుగా ఉంటున్నారేమో జాగ్రత్త. మీరు అవిశ్వాసులతో జోడుగా ఉన్నట్లయితే దేవుడు మీలో నివాసం ఉండలేడు. ఆ రోజు ఇశ్రాయేలీయులు చేసినటువంటి పొరపాటు అదే కదా. దేవుడు ప్రత్యక్షమైనటువంటి ఆ యొక్క స్థలమును దేవుడు ఎందుకు అన్యులకు అప్పగించాడంటే, ఎందుకు దేవుడే ప్రత్యక్షమైనటువంటి ఆ స్థలంలో ఉండలేకపోయాడంటే, ఆ ఇశ్రాయేలీయులు, ఆ యూదా వారు, నా ప్రజలు అని చెప్పబడినటువంటి వారు, నేను ఎవరితో అయితే సహవాసం చేయొద్దన్నానో వారితో సహవాసం చేయటను బట్టే కదా. నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యం అంటూ ఉన్నాడు. యేసు ప్రభుని నమ్ముకున్నావు, ఆయన రక్తములో నీతి మంతునిగా తీర్చబడ్డావు, ఇంకా నీ బ్రతుకులో దుర్నీతి పనులే, దుర్నీతి పనులతోనే నీ యొక్క సహవాసం, ఎక్కడ నీలో మార్పు వచ్చింది? అసలు ఎలా ఉంటాడు క్రీస్తు నీ ఆలయంలో? మీరు అవిశ్వాసులతో చోడుగా ఉండవద్దు. నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యమో, వెలుగుకు చీకటితో ఏమి పొత్తు? యేసు నమ్ముకున్నావు, ఆయన వాక్యమైనటువంటి వెలుగులో నడవాడని బైబిల్ చెప్తూ ఉంటే, ఇంకా చీకటిలోనే నీ పనులు, రహస్యమైనటువంటి పాపపు బ్రతుకుని నీవు కలిగే ఉంటూ ఉన్నావే.
అందుకే కదా నీ ఆత్మీయ జీవితం పతనమైపోయింది. అందుకే కదా దేవుడు పడద్రోయబడని దేవాలయముగా నిన్ను కట్టాలనుకుంటే పడిపోయినటువంటి పరిస్థితి. ఇంకా చీకటిలో బ్రతుకుతూ ఉంటే, రహస్యమైనటువంటి పాపపు బ్రతుకులో నీవు బ్రతుకుతూ ఉంటే నీ ఆత్మీయ జీవితంలో నెమ్మది సమాధానం ఉండదు. క్రీస్తునకు బెలియాలతో ఏమి సంబంధము? అవిశ్వాసికి విశ్వాసితో పాలెక్కడిది? దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందిక? ఆయన సజీవుడని తెలుసుకున్నారు, ఆయన జీవాధిపతి అని తెలుసుకున్నారు, ఆయన ఆత్మస్వరూపి అని మీరు తెలుసుకున్నారు. అయినా ఇంకా మీ జీవితంలో విగ్రహారాధన చేస్తూ ఉంటే నీవు దేవుని ఆలయముగా కట్టబడలేవు. ఆయన నీలో ఉండాలనే కదా ఆయన నిన్ను ఒక స్థలముగా ఎన్నుకున్నాడు. మరలా ఒక విగ్రహములో నీవు దేవుణ్ణి చూస్తే అది దేవునికి హేయమైనటువంటిది. దేవుడే నీలో ఉండాలని కదా ఆయన నిన్ను రక్షించింది. దేవుడే నీలో ఉండాలని కదా నీవు దేవాలయం అవ్వాలనే కదా ఆయన నిన్ను కట్టింది. నీవే పరిశుద్ధాత్మకు ఆలయమై ఉండాలని కదా దేవుడు నిన్ను రక్షించింది. అయినా ఇంకా నీ జీవితంలో విగ్రహారాధన అయితే ప్రస్తుతానికి ఎంత బాగానే ఉండవచ్చు. ఇజ్రాయేలీయులు యెబూసీయులను తమతో నివసింపజేసినప్పుడు అంతా సక్రమముగానే అనిపించవచ్చు. అయితే వారు అక్రమము చేస్తున్నారన్నటువంటి విషయము ఇజ్రాయేలీయులు గుర్తించలేకపోయారు. దాని యొక్క నష్టం, దాని యొక్క ప్రతిఫలం ఎంతంటే నేటికి తరతరాలు గడిచిపోయినా వారు అనుభవిస్తూ ఉన్నారు. ఈరోజు నీకు మేలు కలుగుతూ ఉందని, నీకు లాభం కలుగుతూ ఉందని, నీకు మంచి జరుగుతూ ఉన్నదని దేవుని వాక్యానికి నీవు అవిధేయత చూపించినట్లయితే అది నీ సంతానమునకు తరతరములకు నష్టాన్ని చేకూరుస్తుందని నీవు గుర్తించాలి. వాక్యం సత్యం. అందుకే అక్కడ పౌలు అంటూ ఉన్నాడు, అందుకు దేవుడు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, నేను వారిలో నివసించి సంచరించి నేను వారికి దేవుడునై ఉండి వారు నాకు ప్రజలై ఉందరు. కావున మీరు వారి మధ్యలో నుండి బయలు వెడలి ప్రత్యేకముగా ఉండు, అపవిత్రమైన దానిని ముట్టకూడదని ప్రభువు సెలవిచ్చుచున్నాడు. ఒక విశ్వాసి ఎలా బ్రతకాలో, క్రీస్తు ఒక ఆలయములో ఉండి దాన్ని దేవాలయముగా మారిస్తే అతడు ఎలా ఉండాలో దేవుడు చెప్తున్నాడు. మీరు వారి మధ్యలో నుండి బయలు వెడలి ప్రత్యేకమైన వారిగా ఉండాలి. మనం ప్రత్యేకమైన వారిగా జీవిస్తున్నామా? మనం మెడలో సిలువేసుకుంటే క్రైస్తవులని గుర్తిస్తారు, చేతిలో బైబిల్ పట్టుకుంటే క్రైస్తవులని గుర్తించవచ్చు, మన బండిపైన వాక్యం వేసుకుంటే క్రైస్తవులుగా సమాజం మనల్ని గుర్తించవచ్చు. నీవు ప్రత్యేకించబడిన వ్యక్తిగా గుర్తించబడాలి. హల్లెలూయా. ఎలా ఉంది నీ జీవితం సమాజంలో? లోకస్తుని వలె నీ మాటలు ఉన్నాయా? లోకస్తుని వలె నీ తీర్మానాలు ఉన్నాయా? లోకస్తుని వలె నీ ఆచారాలు ఉన్నాయా? లోకస్తుని వలె నీవు అన్ని విషయాలలో జీవిస్తూ ఉన్నావా? లేకపోతే యేసు నమ్ముకున్నావు కాబట్టి నీ మాటలు మార్చబడ్డాయా? నీ తీర్మానాలు మార్చబడ్డాయా? నీ ఆచారములు మార్చబడ్డాయా? నీ సిద్ధాంతములు మార్చబడ్డాయా? నీ అడుగు జాడలు మార్చబడ్డాయా? నీ జీవిత శైలి విధానము మార్చబడిందా? పరిశీలన చేసుకో. క్రీస్తు నీలో ఉంటే, నీ ఆలయంలో క్రీస్తు ఉంటే అది దేవాలయముగా ఉండాలి అంటే నీవు పరిశుద్ధంగా జీవించాలి, నీ దేహముతో దేవుణ్ణి మహిమపరచాలి, ప్రత్యేకించబడినటువంటి వారిగా జీవించాలి. ఇవి మూడు చేయడానికి నీ సొంత శక్తి సహాయపడదు. ఇవి మూడు చేయడానికి ఇజ్రాయేలీయుల శక్తి సరిపోలేదు. వారు ఆ పరిశుద్ధ స్థలాన్ని కాపాడుకొనలేకపోయారు. ఆ పరిశుద్ధ మందిరాన్ని నిర్మించి ఆ పరిశుద్ధ దేవుణ్ణి ఆ మందిరంలో చూడాలనుకున్నారు, కానీ ఇజ్రాయేలీయుల యొక్క సొంత శక్తి వారికి సహాయం చేయలేకపోయింది. అయితే ఈ దేవుని వాక్యం క్రీస్తు నీకు సహాయం చేయగలుగుతాడు. అందుకే ఆ క్రీస్తే దేవాలయంగా మన మధ్యలోనికి వచ్చాడు. హల్లెలూయా.
ఆ వాక్యమైనటువంటి దేవాలయమైనటువంటి ఈ క్రీస్తును నీలో పెట్టుకొనగలిగితే ఆ దేవాలయమే నిన్ను పరిశుద్ధపరుస్తుంది. ఆ దేవాలయమే నిన్ను దేవునికి మహిమకరముగా జీవించేటట్లు సహాయం చేస్తుంది. ఆ దేవాలయమే నీవు ప్రత్యేకించబడినటువంటి వ్యక్తిగా జీవించడానికి సహాయం చేస్తుంది. నీ ఆలయం లయమైపోయిందా, దేవాలయంగా ఉందా పరిశీలన చేసుకుంటాము.